నేను మొన్ననే ప్రస్తావించా ఫస్ట్ ఇక్కడ అన్రెస్ట్ సామాజిక అశాంతి కలిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో రాజకీయ కోణం కంటే అసాంఘిక శక్తుల కోణం ఉంటుంది రాజకీయ కోణాలతో ప్రచారాలు చేసుకోవడం వల్ల అసాంఘిక శక్తులకి ధైర్యం ఎక్కువ వస్తుంది కాబట్టి ముందు చేయాల్సింది ఒకటి పోలీస్ దర్యాప్తు రెండో పక్కన ప్రతి ఆలయ పరిధి ప్రతి మసీదు ప్రతి చర్చి ఏ ప్రార్థనా స్థలం పరిధి అయినా సరే ఆ ప్రాంతాల్లో శాంతి లాగా ఏర్పాటు చేసి అంటే నేను పేరు చెప్పలేదు శాంతి కమిటీలని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో పాటుగా లోకల్ పోలీసుల్ని అటాచ్ చేసుకుంటూ అక్కడ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండేలా ఎందుకంటే ఎవరో ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ట్రాప్లో పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేది ప్రస్తావించాను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం శాంతి కమిటీలకు పిలుపునిచ్చింది చీఫ్ సెక్రటరీ డీజీపీ స్థాయిలోనే కూర్చుని రివ్యూ చేసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శాంతి కమిటీలు జిల్లాల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాగే ప్రాంత స్థాయిలో ఇట్లాగే ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది ఇది చాలా మంచి పరిణామం ఒక్కటేంటంటే ప్రజలకి ఎప్పుడు ప్రజల మధ్య ఉండకూడదు అది కులాల పరంగానైనా మతాల పరంగానైనా సరే అదే సందర్భంలో తప్పు చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలయంలో జరిగినప్పుడు ముస్లింలు క్రైస్తవులు కూడా దాన్ని వ్యతిరేకించాలి అదే సందర్భంలో వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో ఏమైనా తప్పు జరిగితే రెండు ఇతర వర్గాలు కూడా వ్యతిరేకించాలి అప్పుడు ప్రజలందరూ సంఘటితంగా ఉంటారు తప్పు చేసేవాడు భయపడతాడు లేదంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించేవాడు ధైర్యంగా తప్పు చేసుకుంటూ పోతాడు ప్రజలు వాడి ట్రాప్లో పడతారు దీన్ని కంట్రోల్ చేయాలంటే అందరం కలిసి ప్రయాణం చేయాలి కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉండాలి అలాంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం వైపు నుండి జరిగింది కాకపోతే అది ప్రాక్టికల్గా ఎంత మేరకు సక్సెస్ చేస్తారనేటువంటిది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది